అందరికీ వందనములు ఈరోజు దేవుని వాక్యము జులై తొమ్మిదవ తారీఖు గురువారం రెండు వేల ఇరవయ సంవత్సరం ప్రసంగి గ్రంథము పదకొండవ అధ్యాయం రెండవ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది ఏడుగురికి యనమండుగురికి భాగము పంచిపెట్టుము భూమి మీద ఏమీ కీడు జరుగును నీ వెరగవు ప్రియమైన సహోదరి సహోదరులరా జ్ఞానేయైన సులుమును ఈ మాట ద్వారా చెప్తున్న విషయం ఏమిటంటే నీ ఆహారమును నీళ్ళ మీద వేయము చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును చాలామంది ఇతరులకు సహకారం అందించరు ఇతరులకు వారికి ఉన్నటువంటి దాంట్లో నుండి ఇవ్వరు ఆహారాన్ని ఇతరులకు పెట్టడానికి కానీ ఆహారాన్ని ఇతరులకి పంచడానికి కానీ అనేక మంది ఇష్టపడరు అలాంటి వారు ఒకవేళ వారి ఆహారాన్ని తీసుకువెళ్ళి నీళ్ల మీద వేస్తే చాలా దినాలైన తర్వాత కూడా అది అలాగే కనపడుతుంది అలా కాకుండా ఏడుగురికి ఎనమండుగురికి భాగం పంచిపెట్టినట్లయితే నీకున్న దాంట్లో ఇతరులకు నువ్వు సహాయం చేసినట్లయితే భూమి మీద ఏమి కీడు జరుగునో నువ్వు ఎరుగవు అనే మాటను జ్ఞానేన సొలోమోను జ్ఞాపకం చేస్తున్నాడు అంటే దాతృత్వం కలిగినటువంటి వారు కీడును చూడరని వారు మేలును అనుభవిస్తారని అలా కాకుండా వారి ఆహారాన్ని నేల మీద ఎవరైతే వేస్తున్నారో ఆహారం నేలలో వేయటం వలన వారికి ఏమీ లాభం లేదని ఇతరులకు సహాయపడితే వారు శ్రేష్టమైనటువంటి ఈవులను పొందగలరని ముఖ్యముగా భూమి మీద ఏ కీడు చూడకుండా దేవుని కృప వల్ల ముందుకు సాగుతారని ఇక్కడ మనకు చెప్పబడింది ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి దయ కలిగిన ప్రభు నీ ఘనమైన శ్రేష్టమైన నామునకు వందనాలు మీరు ఇచ్చిన మంచి ఉదయాన్ని బట్టి వందనాలు నీలో వాడబడే వారిగా మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం మాకు కావలసిన ప్రతి విధమైన దీవునను మీరు అందించండి నీ కుమారు అయిన క్రీస్తు ప్రభు వారి ద్వారా మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు స్థానిక సంఘమును దీవించి ఆశీర్వదించమని కరోనా వైరస్ నుండి దూరపరచమని యసుక్రీస్తు వారి పరిశుద్ధనామని అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆ క్రీస్తు సంఘము పదంవారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములండి